हाय फ्रेंड्स, वेलकम टू इस्मार्ट जोड़ी व्लॉग्स। ई रोज व्लॉग्स लो एंटे चिकेन लिवर फ्राई संदंसु चिकेन लिवर इवि चाला मंचिगा रुचिगा उंटायि अन्नमाट। एंदुको तिनालनिपिंचिंदि तीसुकोच्चेसिना स्टार्ट चेयंगा। मा इंट्लोकि कोत्त बंड कूडा वच्चिंदि चूडंडि। ई बंड एंदंटे मा इंट्लोदे किंद उंडे अदि కింద వేస్ట్ ఉందని చెప్పేసి తీసుకొచ్చి వేసేసాను అన్నమాట। బాగుంది, కలర్ఫుల్ గా, రానికి హైట్ మాత్రం సరిపోతలేదు। సాల్ వట్టి ఇప్పుడు ఆయిల్ వేద్దాం। సాల్ ఆయిల్ అయితే వేసేసిన, ఆయిల్ వేసిన తర్వాత మనము లవంగం పుల్లలు దాని చూర అన్నమాట। తర్వాత బుడ్డ ఒకటి 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 ఇలాచి చించేసినాను। స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిరియాలు అయిపోయినా, మిరియం గింజలు అయిపోయినాయా? అందులో అయిపోయినాయి, ఒక్క నాలుగైదు మిరియాల గింజలు అంతే। వేసి అది వేగుతుంటే కొద్దిగా దాల్చిని పౌడర్ ఆయిల్ లో వేసుకోవాలి। కర్రే ఏ లోపల మనం ఒక పని చేస్తాము చూడండి, ఎట్లా కొడుతున్నాయో। ఉల్లిగడ్డ సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, ఇట్లా మెల్లగా ఇట్లా నదికి కూడా తిప్పాలి। నిన్న ఎట్లా చూపిస్తా, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసుకొని కలుపుదాం। వేసుకున్నాం, కలపలే ఇంకా, కలుపుదాం అంటే అందుకనే నేను కలపాలా నువ్వు కలుపుతావు? వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాం అన్నమాట। ఫోటోలు కూడా తీసుకో ఓకేనా, వీడియోతో పాటు। అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలన్నమాట। చూడండి, వేసేసుకొని చిటికెడు కూడా కాదు, హాఫ్ చిటికెడు గసాలు వేసేసుకొని ఇలా ఇలా రెండు సార్లు అలా ఇలా కలిపినామంటే గస గసాలు గసాయిస్తాయి అన్నమాట। దీని తర్వాత మన లివర్ ఫోటో తీసుకోండి। ఫ్రెష్గా కడుక్కున్నటువంటి లివర్ సందంలో వేసుకొని మంచి కలుపుదాం। ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో, ఇప్పుడు దీన్ని ఒక హై ఫ్లేమ్లో ఒక 5 to 5 minutes హై ఫ్లేమ్లో అది ఉడికేలోపు మనం జోలి పెడదాం అనమాట। లాస్ట్ వీడియో ఏంటంటే మేము వీడియో తీసినాము కానీ వీడియోలో ఒక పార్ట్ మిస్ అయిపోయింది అనమాట, తినేటప్పుడు పార్ట్ అయితే మిస్ అయిపోయింది। దానివల్ల వీడియో అంతా తీసినా కూడా ఆ తినే దగ్గర ఒకటే నాకు మంచి నచ్చుతుంది అనమాట, అదే డిలీట్ అయ్యి మొత్తం బుర్ర ఖరాబ్ అయిపోయింది। మళ్ళీ ఒక కటోరీలో కొద్దిగా వేసుకొని మీకోసం నేను మళ్ళీ టేస్ట్ చేయడం జరిగింది, నన్ను క్షమించండి। మంచి వీడియో మిస్ అయిపోయినారు మీరు, మంచి కామెడీ ఉండే, తను కూడా మంచి కామెడీ చేసింది దానిలో। ఇటు తిరుగు, డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ లైట్ వస్తుంది, లైటింగ్ ఇప్పుడు ఇప్పుడైతే చూడండి, చికెన్ లివర్ సందన్లు చికెన్ వెరైటీ అనమాట। ఇక కొద్దిగా ఊరికి పోతున్నాం దసరాకి, ఊరిలోకి వెళ్ళిన తర్వాతనే అప్లోడ్ అవుతుంది అనుకుంటా ఈ వీడియో।
సో ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లనే ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో తలకాయ ఊపుతుంది చూడు, ఏమైందిరా? ఫేస్ నీట్గా అనిపిస్తుందంట ఈరోజు. సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక చూసినట్టు చూడండి, ఇక చికెన్ లివర్ని అయితే కలుపుతుంది రాని. అది ఆయుధం మళ్ళీ హైట్ అవుతుంది. నువ్వు పొట్టికున్నావు, ముంగడి జరుగు, ముంగడి జరుగు. తీయలేదురా, తీయలేదు. ఎందుకట్లా చెప్పు? ఇట్లా తీయాలా, ఇట్లా తిరగాలే, ఇట్లా తిరగాలే, ఇట్లా తిరగాలే, ఇట్లా తిరగాల. కెమెరా దాంట్లోనేందా? నాకు తిక్కనా, తిక్కమ్మ తిక్క. ఏమన్నా మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగానే ఉన్నా. ఏం మాట్లాడాలి? ఏదన్నా మాట్లాడు. ఊరెళ్ళి ఏం చేద్దాం? ఊరెళ్ళిన తర్వాత అట్లేస్తావా, సుట్లేస్తావరా? రెండోది సుట్లా, సుట్లేసి పెడతావా వీడియో? ఫేస్ కాడు దుప్పి మన కిచెన్ ఇట్లా కనబడాలి. అరే నీకు ఏ జరుగుతారా? సరే చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడేది లేదు, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. దసరా శుభాకాంక్షలు చెప్పవా? చెప్తా. రేపు బతుకమ్మ, బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పా అందరికి. బతుకమ్మ శుభాకాంక్షలు. దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, దసరా శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్ మా వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో పేలింది దానిలో ఇప్పుడు. అది బాంబు పెట్టినా? ఓహో, బాంబులు లేకనే అయిపోయినాయి. లివర్ ఉండదు, లివర్ చాలా ఇష్టం, అందుకని లివర్ తీసుకొచ్చినాను. కారపొడి ఉడికింది, ఉడుకుతుంది అది. నన్ను పౌడర్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ కొద్ది కారం ఎక్కువనే వాడుతుంది దీనిలో. బాగా రుచి కావాలంటే సాల్ట్ వేయి. ఇక వితౌట్ గరం మసాలాలు ఏం మసాలాలు ఏం వాడతలేము. అంతే ఉప్పు కారము అంతేగా. ఒక ఇలాయచీ వేసిన, ఒక లవంగం వేసిన, నాలుగు మిరియాలు వేసిన అంతే. ఇక కలిపి ఎడం పక్క పడా, ఎడం మొక్క పొడ అంటే నవ్వు వస్తుంటే. ఎవరు ఎడం మొక్క పొడ? నేనా? నేను నిన్న అన్నానా? ఎంత నూనె పోసినావు చూడు? నూనె పోయలేదు, దాంట్లో లివర్ కి నూనె వస్తుంది, ఫ్యాట్ ఉంటది కదా. కొంచెం చూసుకొని పోసుకోవాలి. ఇంత మొత్తం బాగా ఆయిల్. ఒకసారి కరుకది కదా. అట్లా చాలు చాలు. తెచ్చి నెత్తి గడతది. మీలో లివర్ ఎంత మందికి ఇష్టం? ఒక్కసారి లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇష్టం అని కాదు, అది ఎప్పుడు తినాలి, అప్పుడే తినాలి. బోర్ల వాడతావు? అబ్బా అబ్బా అబ్బా, ఎట్లా గుద్దుతుంది చూడండి. కోపం వస్తుంది ఈరోజు చికెన్ తెచ్చినందుకు. ఫ్రైడే ఎవరన్నా నీస్ ఎక్కువ తింటారా చెప్పండి? పిచ్చి చికెన్ పిచ్చి అన్నీ.
నా పిల్లం నన్ను కొట్టి కొట్టి పెడుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు నేను ఎంత సో ఫ్రెండ్స్, చికెన్ అది లివర్ అయితే రెడీ అవుతుంది. డిలీట్ చేస్తా మేడం, సారీ. ఇంకోసారి ఇట్లా చేయను అనుకో. నువ్వు చికెన్ తెచ్చుకోవద్దు, జీవితాంతం చికెన్ తినదు. ఓకే మేడం, ఒట్టేసి గట్టు మీద ఒట్టేసి గట్టు మీద గట్టు తీసి అట్టు మీద హనుమంత ఒక అడ్డం. ఏలేదు నేను వేయలేదు, మనస్ఫూర్తిగా వేస్తేనే వేసినట్టు. ఏదో వేసినావు అంటే ఎట్లా వేయలేదు, స్టవ్ అయితే బంద్ చేసినాం. ఇక కిందికి తీసుకురావి. గుమ్ గుమ్ ఏదరా పైన పైన లేపు, ఇక్కడ సైడ్దా. అట్లా కాదు, లేపమంటే పైన కంటే మొత్తం కనబడకుండానా. సరే ఇక షిప్ తీసుకో. ఇక అది డిలీట్ చేస్తాను లేకపోతే. చాలు చాలు చాలు, చికెన్ లివర్ ఫ్రై, చికెన్ లివరు, సందన్లు ఇవన్నీ ఎవరికి ఇష్టమో, ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరూ లైక్ వేసుకోండి. లైకులు తగ్గుతున్నాయి, కామెంట్లు కూడా చాలామంది తగ్గించారు. కామెంట్లు కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియో ఇక తిందాం, తిని టేస్ట్ చెప్తాను. ఓకేనా? రాజమండ్రిలో ఒక హోటల్లో చికెన్ లివర్ ఫ్రై చాలా ఫేమస్ అంటారా. చాలా అంటే చాలా ఫేమస్ అంటారు, చాలా బాగా చేస్తారంట. నేను ఒక ఫుడ్ ఛానల్లో చూసిన. తిను, టేస్ట్ చెయ్యి. జొన్న రొట్టె, జొన్న రొట్టెతోని చికెన్ లివర్ విత్ కొద్ది మసాలా. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఎట్లయిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీరు కూడా చేసేసుకోండి, తినండి. వావ్, సూపర్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. లివర్ ఫ్రై తినాలి అప్పుడప్పుడు. అవునవును, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం. అందుకే అట్లా నువ్వు పొట్టిగా పొట్టి పొట్టి నన్ను అంటావు, కానీ నువ్వు నువ్వు పొట్టిగా ఉన్నావని చూసుకుంటలేవు. ఏం చేస్తావు, అదే ఎవరి మొహం వాళ్ళకి కనిపించదు అద్దంలో తప్ప. చెప్పు, ఇంకా తింటేనే ఉంటావా? ఓకే ఫ్రెండ్స్,
మా వీడియో చూస్తూ ఉండండి, ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మాకు మీకు సపోర్ట్ కావాలి, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ. ఈ గుండెకాయ లాంటి వాళ్ళు మీరంతా, నాకు ఈ గుండెకాయ లాంటి వాళ్ళు, మిమ్మల్ని ఎప్పటికైనా బిస్కెట్లు ఇస్తున్నాను అనుకోవద్దు, నిజమే చెప్తున్నాము. లివర్ ఇది అంటే మా మాటలు మాకే అట్లా అనిపిస్తాయి, అంటే మీకు కూడా అనిపించవచ్చు అనేసి మాట్లాడుతున్నా. ఒక్కొక్కసారి నిజాలు కూడా నమ్మలేనంత ఉంటాయి అట్లా అనమాట మా మాటలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.